మీ పేరేంది? నా పేరు యాదగిరి. ఎక్కడ మీది? ఎక్కడ? దూరంపల్లి. చివాల మండలి. వ్యవసాయమే. ఉందా మీరు లోన్ తీసుకున్నారా? లోన్ తీసుకున్నాము, లక్ష రూపాయలు తీసుకున్నాము. ఈ ఆ ప్రభుత్వం మాపేది మాపేది అట్లు కట్టలేము. కడితే మాపేదో కాదని కట్టలేము. కట్టకపోయారు, అది మాపి కాకపోయా. ఈయన వచ్చినాక 2 లక్షలు మాపేనే కదా. కాబట్టి కట్టని కడితే వస్తు రాదు మళ్ళీ ఇదే కథ అంట అని కట్టలేము. కట్టకపోయారు వీడు మళ్ళీ డేట్ అని డేట్ పెట్టవాటి డేట్ పోయి అక్కనివే డిసెంబర్ అప్పుడు ఎలక్షన్ 9 అనకపోయా కదా. తొమ్మిది మాపేస్తే మరి మేము ఒకటి అది మాపి కాలేదు. మళ్ళీ కట్ట అంటుండు బ్యాంక్ కోతిమి ఆడ కోతిమి ఆఫీస్ అమ్మ ఎనిమిది కూడా విసం ఖరాబ్ అవుతుందండి ఇంటికని ఉంటుంది. అంటే అసలు ప్రాబ్లం ఏమంటారు అసలు ఎందుకు అయితే? ఇప్పుడు డేట్ పెట్టిండు, డేట్ లోపల తీసుకుంటే ఇస్తాం, లేకపోతే ఇస్తాము. కట్ అప్ డేట్ పెట్టినాం, తర్వాత సంబంధం లేదు మాకు అంటుండు. అంటుండు సంబంధించిన వాళ్ళని ఎవరైనా కలిసి ఎమ్మెల్యేలు కానీ ఉంటారు? మాకేం తెలుసు, లిస్ట్ వచ్చి ఇస్తాము. ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టి నీకు రాలేదు ఇది, ప్రాసెస్ లేదు ఇది, తర్వాత సూతం వస్తూ రాదు ఆయన అంటున్నాడు. ప్రాబ్లం ఏంటిదని ఎవరు చెప్తారు? ప్రాబ్లం ఏది తెలియదు. రుణ మాఫీ అంటే ప్రతి ఒక్క ఇంటికి వర్తిస్తాను అంటున్నాడు. మరి ఏడ వర్తించే ఇంటికి వర్తిస్తుంది అయిపోయింది. ఏడ ఎవరు కాదు, ఊళ్ళో 12 మంది ఉన్నారు. ఈ మీటింగ్లో మా ఊరు మస్తు మంది వచ్చారు. ఆ మీటింగ్ చెప్పమంటే గడవ ఏం చెప్పాలి? చెప్తే పట్టించుకున్నాడా? ఎవరు పట్టించుకోడు? మీన్ కోట్లు వేసి వీడు వీకే అంతే కదా. కాంగ్రెస్ ఇప్పుడు ఏమన్నాడు? చాలా కూడా ఏమన్నాడు కానీ ఎవరు తెలియదు. కరెంటు కరెంటు ఉంది అక్కడ, కరెంటు పోకడ అక్కడ ఇంటికి వస్తుంటే మళ్ళీ మోటార్ బంద్, మళ్ళీ ఉరికి రావాలి, మళ్ళీ పెట్టాలి. 24 గంటలు ఇస్తాడు. అక్కడ మొగ్గులు కాకముందే వీడు బంద్ అవుతుంది కరెంటు. ఇంత గాలి పెడితే బంద్, గాలి పెడితే కరెంటు కథం ఉండనే ఉండదు. ఆ ప్రభుత్వంలో కరెంటు ఉండే పోతుంది. ఎంత గాలి పెట్టినా కేసీఆర్ పడితే ప్రభుత్వం ఉండే కరెంటు ఉండే అని ఆయన కూడా మాకు కరెక్ట్ చేయలేడు. చెల్లె కూడా 4 విడతలు 20 విడతలు ఎవరు పడవు ఏం కావాలి వాస్తవం కదా. అన్నను కూడా అన్న పడ్డానికి కరెక్ట్ ఉన్నాం. పడ్డదే మనకు పార్టిసిపేట్ పార్టీ సంబంధం లేదు మనకు. రైతు పక్షాలు అంటున్నా పార్టీ అందరూ నేను కూడా చేయాల్సినవి అని కరెక్ట్ ఏమున్నది. అందులో 4 పక్షాలు అని 4 ఊరు పడ్డది ఇంకా పడలేదు. మొదటి 90 మంది పడలేదు ఆయన కంటే. పరిస్థితి గ్యారెంటీ లేదు, ఏ గ్యారెంటీ వేస్తాడు ఏది లేదు. మళ్ళీ అదే గ్యాస్కు మేము ఉందో తీసుకుంటున్నాడు గ్యాస్కు ఇంకా ఆర్పదగా ఏ ఇబ్బంది కలగకుండా నేను తీసుకున్నాను కదా. నాకు అవును 900 తీసుకుంటు గ్యాస్కు 500 లీటర్ పడే 500 5 రూపాయలు 500 బోనస్ సంగతి ఏంది? వడ్లకి బోనస్ అంటే మా దొడ్లేము మా ఏవి లేవు, యాది లేదు. ఒట్టి ఉన్నారు ఈ జిరాక్స్లో తిరుగుతూ జరిపేసి చూడిగా ఈ 5 జిరాక్స్లు తిరుగుతాం ఇయ్యా. ఏం పని లేదు, జిరాక్స్ తిరుగుడు చూడు జిరాక్స్ పని ఖరాబ్. ఈ రైతులు ఒక్క ముఖం ఉంటే కూరగా లేదు వండి హైదరాబాద్ ఉంటుంది అప్పుడు రోగం తిరుగుతున్నా వాళ్ళకు. ఈ రైతులు ఒక ముఖం ఉంటారా బోడి శంకరపల్లి పోతే సాధన రూపుతుంది. పట్టుదల లేదు. ఇప్పుడు రాజకీయ పట్టుదల ఉన్నది, మనకు పట్టుదల లేదు. ఏమన్నా మన పట్టుదల ఉందా? పట్టు లేదు. మన పట్టు ఆడ దిగొచ్చి అందరు మాఫీ చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు మాపి అంటే గది మాపి కరెక్టా కదా. రాష్ట్ర ప్రజలు మాపి అంటే ప్రతి ఒక్కరు మాఫీ చేసిండు. 4 రూపాయలు 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు మాపి. అదే కాంగ్రెస్ పార్టీ కదా ఇది. మరి వీడు ఏ నాయకుడు ఇట్లున్నాడు కదా. ఇది డేట్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి రైతులకు ఏం తెలుస్తుంది? ఇప్పుడు చదువుకున్న నాకు తెలుస్తలేదు. ఇంకా పూర్తి వాళ్ళకి ఏం తెలుస్తుంది? కడితే రాదేమో అని అట్లా కూడా వరకలే. ఈ మాపని మొత్తం ఇస్తే ఎవ్వరికి ఇవ్వదు, మాపి బంద్ చేయాలి. ఇస్తే ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఇవన్నీ వృధా కష్టం కదా, రాష్ట్రం కదా, తెలంగాణ రాష్ట్రం లాస్ట్ కదా. అవసరం ఈ పింఛనిస్తుడు ఇవి ఇచ్చుడు అవి ఒడిమాడు ఇసు. మేము బతుకుతాం కదా, అప్పు మన మీద పడుతుంది. మేము భవనం బతుకుతాం మంచిగా కష్టపడి మాపి చెప్పకుంటే ఓట్లప్పుడు ఓట్లకు గిట్టుబాటు ధర ఇచ్చేస్తే అయిపోతుంది. గిట్టుబాటు ధర పెట్టాలి. గిట్టుబాటు ధర పెట్టు నువ్వు. ఓ 10కో 7 వేలు 10 వేలు రేటు పెట్టు, పెట్టి అవి తీసుకో. అది పెట్టాలని ఏది లేదు. ఒట్టిగా చూడు ఈ జిరాక్స్ చుట్టూ తిరుగుతూ సరిపోయింది. చుట్టూ ఆడ మీసో ఒక లైన్, ఆడ ఆఫీస్కి ఆడ లైన్. ఏం చేయాలి? వేస్ట్ పని.